ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి నరసింహారెడ్డిని ప్రకటించారని, కేసీఆర్ నిర్ణయం మేరకు నరసింహారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ గుత్త సుఖేందర్రెడ్డి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ గుత్త సుఖేందర్రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ నల్గొండ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి నరసింహారెడ్డిని ప్రకటించాలని, కేసీఆర్ నిర్ణయం మేరకు నరసింహారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ నల్గొండలో ఘోర పరాజయాన్ని ఎదుర్కోక తప్పదన్నారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని ఉత్తమ్ ఎంపీ స్థానాన్ని ఎలా గెలుస్తాడని గొప్పలకు పోతున్నాడని విమర్శించారు. కోమిరెడ్డి సోదరులకు మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. తాను 3 సార్లు ఎంపీగా చాలా సంతృప్తిగా పనిచేశానని అన్నారు. అభివృద్ధి చేసి చూపించాలని డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పునే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. వేమిరెడ్డి నరసింహారెడ్డి 25న నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో అటవీ సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, భాస్కర్ రావులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి. చెల్లెన్ రూపాయి ఏదైతే ఆయన అన్నాడో, ఇప్పుడు ఆయన ఇచ్చిన 16 మంది టికెట్లలో సగం అందరూ ఓడిపోయిన ఎమ్మెల్యేలే. గెలిచిన ఎమ్మెల్యే ఒక్కడే పూడి చేసేది, మిగతా వాళ్ళంతా ఘోర పరాజయం చెందినటువంటి వాళ్ళే. ఎవరు కూడా గెలిచినటువంటి వాళ్ళు లేరు. ఈయన కూడా సాగు తప్పి కనులోటమైంది. ఆ ట్రక్ చేయబట్టి బయటపడ్డాడు వినరా. కాబట్టి ఇతరులు విమర్శించిన వాళ్ళక కానీ గురువు కింద సామెత లాగుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి విమర్శ అందుకనే మేము నల్గొండ జిల్లా ప్రజానికానికి, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజానికానికి నిమిత్తం చేస్తున్నాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 16 మంది గెలిస్తే ఏం చేస్తారని అడుగుతాను. దేశ రాజకీయ పరిస్థితిలో ఒక అనిశ్చితమైనటువంటి రాజకీయ వాతావరణం ఉన్నాడు. వాళ్ళ ఎన్నికల ఫలితాలు వాళ్ళకి తెలుసు. కులాలను మతాలను అడ్డం పెట్టుకొని ఏదో రకంగా గెలవాలనేటువంటి ఒక దురభిప్రాయంతో ఉన్నారు. కులాలకు మతాలకు దేనికి అవకాశం లేకుండానే టీఆర్ఎస్ పార్టీ ఒక సెక్యులర్ విధానంతో ముందుకుంటుంది. ఆ భావాలతోనే మొన్న భారీ మెజార్టీతో శాసనసభలో గెలిపించినారు. కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా కొన్ని నిర్ణయాల్లో మార్గదర్శకత్వాన్ని వహించేటువంటి అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారికి వస్తుందనే దానిపై ఎలాంటి సందేహం లేదు. కాబట్టి నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలను కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో భారీ మెజార్టీ చేస్తా ఉన్నాను. అంతకుముందు 5 సంవత్సరాలు కానీ మొన్న 10 సంవత్సరాలు కానీ పార్లమెంట్ సభ్యునిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పార్లమెంట్ సభ్యునిగా నేను పూర్తి చేయడం లేదు కానీ ప్రజా జీవితం నుంచి పొరగడం లేదు. ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని, ప్రతి సందర్భాన్ని తప్పనిసరిగా ఈ జిల్లా ప్రజలకు సంపూర్ణ న్యాయం చేయడానికి, ప్రజాసేవలో ఉండడానికి ఎప్పుడూ 24 గంటలు 365 రోజులు పనిచేస్తాననేటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా నన్ను ఏ విధంగానైతే గతంలో భారీ మెజార్టీతో గెలిపించినారు.